వెల్కమ్ టు TS24 న్యూస్. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ 108వ సమావేశాలు నేడు మహారాష్ట్రలో నాగపూర్లో ఆరంభమయ్యాయి. 7వ తేదీ వరకు అవి జరగనున్నాయి. దేశ అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించే వైజ్ఞానిక రంగాన్ని ప్రజలకు చేరవేసేందుకు ఈ సమావేశాలు దోహదపడతాయి. స్వతంత్రానికి పూర్వం 105 మంది శాస్త్రవేత్తలతో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ప్రస్థానం ఆరంభమైంది. నేడు 30,000 మంది సభ్యులతో ఆ సంఘం మహావృక్షంగా ఎదిగింది. వ్యాపారం కోసం మన దేశంలోకి అడుగుపెట్టిన ఆంగ్లేయులు ఒక్కొక్కటిగా స్థానిక రాజ్యాలను సొంతం చేసుకుని భారతావన్నీ గుప్పెట పట్టారు. ఇక విద్యా వ్యవస్థపై పట్టు సాధిస్తే ఇండియాపై పూర్తి ఆధిపత్యం దాఖలవుతుందని వారు భావించారు. అదే క్రమంలో ఆంగ్ల చదువును ప్రవేశపెట్టారు. అదే సమయంలో రాజా రామ్మోహన్ రాయ్ వంటి వారు దేశ మూఢ విశ్వాసాల నుంచి బయటపడి ప్రగతి పథంలో పయనించడానికి విజ్ఞాన శాస్త్రం, గణితం వంటి రంగాల్లో అభివృద్ధి సాధించాలని బలంగా కాంక్షించారు. అలా 1914లో బ్రిటిష్ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ జేఎల్ సేమన్సన్, ప్రొఫెసర్ పిఎస్ మెక్మోహన్ల ఆధ్వర్యాన ఐఎస్సీఏ ప్రారంభమైంది. కోల్కత్తాలోని ఏసియాటిక్ సొసైటీ వేదికగా కలకత్తా విశ్వవిద్యాలయ ఉపకులపతి సర్ అశుతోష్ ముఖర్జీ అధ్యక్షతన తొలి సమావేశం జరిగింది. పిసి రే, మేఘ్నాథ్ సహా, జేసి బోస్, సివి రామన్, ఎస్ఎస్ భట్నాగర్, విశ్వేశ్వరయ్య, మహలా నోబిస్ వంటి మహామహుల ఆధ్వర్యాన ఈ సంఘం నెమ్మదిగా తన లక్ష్యాలు విస్తరించుకుంటూ ముందడుగు వేసింది. అంతవరకు వలస ప్రభుత్వం కోసం పనిచేసిన ఐఎస్సీఓ తన 34వ సమావేశం నుంచి లక్ష్యాలను విస్పష్టంగా మార్చుకుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఢిల్లీలో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. శాస్త్రవేత్తలకు మాత్రమే ఈ సంఘం పరిమితం కాకూడదని, ప్రధానంగా యువతకు, సామాన్యులకు చేరువ కావాలని నాడు నెహ్రూ ఆశించారు. సమావేశానికి విదేశీ శాస్త్రవేత్తలను ఆహ్వానించే సంస్కృతికి ఆయన శ్రీకారం చుట్టారు. స్వాతంత్రం వచ్చే నాటికి దేశంలో ఎన్నో సైన్స్ సంఘాలు ఉన్నా ఐఎస్సీఏ ప్రస్థానం విజయవంతంగా సాగడానికి కారణం దాని విలక్షణతే. దేశ అవసరాలకు తగినట్టు ఎప్పటికప్పుడు లక్ష్యాలను మార్చుకోవటం, దేశంలోని అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించడం ఈ సంఘం ప్రత్యేకత. 63వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఐఎస్సీఓ లక్ష్యాలు మరింత విస్పష్టంగా ఉండాలని భావించారు. ఏటా ఒక ప్రత్యేక అంశంపై పనిచేయాలన్న విధానానికి స్వాగతం పలికారు. అప్పటి నుంచి పరిశోధనకు, దేశ అభివృద్ధి లక్ష్యాలకు మధ్య బలమైన సంబంధం ఏర్పడింది. ఆరోగ్యం, పర్యావరణం, పేదరిక నిర్మూలన, పారిశుద్ధ్యం, ఆహార భద్రత, ఐటీ, సైన్స్ పాత్ర అనే అంశాలపై సైన్స్ కాంగ్రెస్ లో చర్చలు జరిగాయి. సుమారు 2 లక్షల వైజ్ఞానిక ప్రసంగాలకు ఆయా సమావేశాలు మనకు అందించాయి. ఇక కోవిడ్ కారణంగా సైన్స్ కాంగ్రెస్ సమావేశాలకు 2 సంవత్సరాల విరామం వచ్చింది. మహిళా సాధికారతతో సుస్థిర అభివృద్ధికి శస్త్ర సాంకేతికతపై ఈ ఏడాది సమావేశాలు జరగనున్నాయి. 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఆర్టీఎం నాగ్పూర్ విశ్వవిద్యాలయ వేదికగా జనవరి 3 నుంచి 7 వరకు వీటిని నిర్వహిస్తున్నారు. నాగ్పూర్ నగరం ఈ సైన్స్ వేదికకు ఆతిథ్యం ఇవ్వడం ఇది 5వ సారి. ఈ సమావేశాల్లో వ్యవసాయం, అడవులు, ఇంజనీరింగ్, ఆవిష్కరణలు వంటి 14 అంశాలపై శాస్త్రవేత్తలు చర్చిస్తారు. సుమారు 3,000 పరిశోధనా పత్రాలను సమర్పిస్తారు. ఈ వేడుకకు నోబెల్ బహుమతి గ్రహీతలు, గిరిజన ప్రతినిధులు, విద్యార్థులు సహా సుమారు 30,000 మంది హాజరవుతున్నారు.